వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృజి షైనీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. మరి ఈరోజు మన వీడియోలో యూట్యూబ్ స్టూడియోలో న్యూ ఇష్యూ అనేది ప్రజెంట్ రన్ అవుతుంది, ఏప్రిల్ 12 నుంచి రన్ అవుతుంది. సో అక్కడ మనం చూసుకోవచ్చు. నేను మీకు పక్కన స్క్రీన్ రికార్డ్ కూడా చూపిస్తాను. సో కొంతమంది చూసుకుండొచ్చు, కొంతమంది ఇంకా చూసుకోకుండా చూసుకోకపోవచ్చు. సో నన్ను అయితే 3-4 మెంబర్స్ అడిగారు, ఎప్పుడు ఏదో ఒకటి యూట్యూబ్ గురించి వెంటనే వీడియో చేస్తాను కదా, ఈసారి చేయలేదు కాబట్టి ఏంటి సృజి వీడియో చేయలేదు, ఇది ఉంది కదా అని చెప్పి అంటూ ఉన్నారు. నాకు పాసిబుల్ కాలేదు, అందుకే మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను వీడియోలో కనిపిస్తూ మళ్ళీ వీడియో తీస్తున్నా. సో ఓకే, ఈ ఇష్యూ ఏంటి అంటే మనకి ఏప్రిల్ 12 నుంచి ఇష్యూ అనేది రన్ అవుతుంది. సో నేనైతే ఇది 2 డేస్ బ్యాకే ఇష్యూ నా నోటిఫికేషన్లో యూట్యూబ్ స్టూడియోలో చూశాను, బట్ వీడియో చేయలేదు. కానీ ఇది 2 డేస్ నుంచి అయితే నాకు తెలుసు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆ ఇష్యూ అనేది లైక్స్ డిస్లైక్స్కి మధ్య వాచ్ పేజెస్లో అండ్ యూట్యూబ్ వైటీఏ అని మీకు పక్కన వీడియోలో కనిపిస్తుంది కదా, అది యూట్యూబ్ అనలిటిక్స్ అన్నమాట ఫుల్ ఫామ్. సో లైక్స్ డిస్లైక్స్ గురించి యూట్యూబ్ స్టూడియోలో ప్రాబ్లం ఉంది. సో ఆ ప్రాబ్లం అనేది యూట్యూబ్ టీమ్ అనేవాళ్ళు దాని మీద వర్క్ చేస్తున్నారు, త్వరగా వాళ్ళు కూడా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తారు. సో అదే అనమాట, అక్కడ మీరు ఆ క్లిక్ అనేది ఓపెన్ చేయగానే మీకు అక్కడ పూర్తిగా కనిపిస్తుంది ఇంగ్లీష్లో. సో ఏం భర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అప్పుడప్పుడు ఇలా ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి, అవే మళ్ళీ సాల్వ్ అయిపోతాయి, ఓకేనా? అండ్ టెన్షన్ అయితే ఎవ్వరూ తీసుకోవద్దు ఫ్రెండ్స్. అంటే మాకే కనిపిస్తుందా లేకపోతే నీకు ఉందా అని చెప్పి కూడా ఇలా అడుగుతున్నారు. సో ఆ ఇష్యూ అనేది నాకు కూడా ఉంది, మీరు ఇప్పుడు చూశారు. సో వర్రీ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో చిన్న మాట ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. కొంతమంది ఏం అడుగుతున్నారంటే వ్యూస్ ఎందుకు తగ్గిపోతాయి వన్స్ వచ్చిన తర్వాత అని అంటున్నారు. సో ఎగ్జాంపుల్గా నా వీడియోనే మీకు చెప్తాను, నేను ఛానల్ స్టార్టింగ్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్ని. సో మీరు నా ప్రొఫైల్ చూసుకుంటే హోమ్ పేజ్లో వై ఐ కట్ మై 21 సెంటీమీటర్స్ హెయిర్ నా హెయిర్ వీడియోస్లో ఉంటుంది. సో ఫస్ట్ టైం నా ఛానల్లో వైరల్ అయిన వీడియో ఏదైనా ఉంది అంటే ఫస్ట్ వీడియో అదే అనమాట. 1K వ్యూస్ వచ్చాయి ఒకరోజు సడన్గా. సో ఓకే, హ్యాపీ ఫీల్ అయ్యాను, 1K వ్యూస్ వచ్చాయని చెప్పి థంబ్నైల్లో కూడా 1K వ్యూస్ అని పెట్టేశాను కూడా. బట్ నెక్స్ట్ డే నేను చూసుకుంటే వ్యూస్ కౌంట్ 700కి వచ్చేసాయి. సో ఆ కామెంట్స్లో అప్పుడు కూడా నన్ను అడుగున్నారు, 1000 వ్యూస్ అని చెప్పి థంబ్నైల్లో పెట్టున్నావు, 700 వ్యూస్కి వచ్చేసింది ఏంటి వీడియో అన్నారు. సో అదే నాకు అర్థం కాలేదు అని చెప్పి, ఎందుకంటే ఆ ఛానల్ స్టార్టింగ్లో. తర్వాత యూట్యూబ్ టీమ్కి మెయిల్ చేశాను. సో అప్పుడు రిప్లై అనేది ఇస్తారు కదా, అదేంటి అంటే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేనే నా వీడియోస్కి అభిమానిని అనుకోండి, ఒక్కసారి కాకుండా ఒక 3-4 టైమ్స్ చూస్తే, అన్నిసార్లు చూస్తే వ్యూస్ అనేవి యాడ్ అవ్వవు అన్నమాట. ఓన్లీ 1 డివైస్ 1 వ్యూ అనేదే యాడ్ అవుతుంది. సో అట్లా మల్టిపుల్ టైమ్స్ యూజర్ అనేవాళ్ళు చూస్తే ఆ పర్టికులర్ టైంలో వ్యూస్ అనేది యాడ్ అయినా మళ్ళీ రివ్యూకి వెళ్ళినప్పుడు వ్యూస్ అన్నీ స్పామ్ వ్యూస్ అన్నీ డౌన్ అయిపోతాయి. సో అప్పుడు కరెక్ట్ వ్యూసే వస్తాయన్నమాట అక్కడ. సో అలా జరుగుతూ ఉంటుంది యూట్యూబ్ స్టూడియోలో. సో వ్యూస్ తగ్గిపోయాయి, బయట ఏమన్నా తగ్గిచ్చేసిందా అంటే కాదు. సో ఎందుకు తగ్గాయి అనేది మీరు యూట్యూబ్ టీమ్కి ట్విట్టర్లో ట్వీట్ చేయండి, రీజన్ అనేది వాళ్ళే చెప్తారు. సో ఇలా నేను కూడా ఫేస్ చేశాను, యూట్యూబ్ కొన్నిసార్లు తగ్గిపోయినా మళ్ళీ బ్యాక్ అనేది కూడా వచ్చేస్తుంది. సో ఇలా ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి టెన్షన్గానే ఉంటుంది, బట్ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, ఓకేనా? సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేద్దాం. అండ్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఎస్టర్డే ఒక మ్యాటర్ పోస్ట్ చేశాను. కొంతమంది నాకు రీసెంట్గా ఒక 3-5 మెంబర్స్ నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, ఎలా ఫేస్ చేయాలి, బాధపడుతూ మెసేజెస్ చేస్తూ అట్లా ఉన్నారనమాట. సో ఆ టాపిక్ మీద ఎప్పటి నుంచో వీడియో చేయాలి అనుకుంటున్నా, బికాజ్ నేను అంటే 1K సబ్స్క్రైబర్స్ మార్నింగ్ అయింది, కొంచెం జర్నీ అనేది చేశాను యూట్యూబ్లో, అండ్ కొంచెం అన్న అవగాహన ఉంటుంది కదా. నేనేం నెగిటివ్ కామెంట్స్ ఫేస్ చేశాను ఈ 4 అండ్ 6
జూలై నుంచి ఈ ఇన్ని మంత్స్ నేనేం ఫేస్ చేశానో కూడా నా వీడియోస్లో నేను చెప్తాను, అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. కొన్ని నేను వెంటనే డిలీట్ చేసేస్తూ ఉంటాను కదా, నెగిటివ్ కామెంట్స్ అనేది నేనైతే ఉంచాను. సో ఇలా ఉంటుంది, సో వాటి గురించి అంతా మీతో షేర్ చేస్తాను, ఓకేనా? అండ్ ఇంకో వీడియోలో మీట్ అవుదాము. నెగిటివ్ కామెంట్స్ గురించి మీ ఒపీనియన్ కూడా కమ్యూనిటీ ట్యాబ్లో ఆ పోస్ట్లో కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా? మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్, బాయ్.